ఎప్పటి నుండో నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నోటిఫికేషన్స్ వస్తాయని ఎదురు చూస్తున్నారు. అయితే అవైతే రాలేదు, చూసి చూసి చాలా టైం గడిచిపోయింది. అయితే తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి వాటి గురించి మనం ఇప్పుడు చర్చిద్దాం. అయితే సెప్టెంబర్ 31 గత సంవత్సరం ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషన్ నోటిఫికేషన్ అనేది మొన్న సెప్టెంబర్ 30 ముగిసిపోవడం జరిగింది. అయితే తాజాగా ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో మరలా వచ్చే సంవత్సరం అంటే 2024 సెప్టెంబర్ 30 కూడా ఏజ్ రిలాక్సేషన్ పొడిగిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఎవరైతే అభ్యర్థులు ఏజ్ దాటిపోయిందో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని 42 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అలాగే యూనిఫామ్ పోస్టులకు సంబంధించి 2 సంవత్సరాల వయసును పెంచడం జరిగిందనమాట. కనుక అభ్యర్థులకి సాధ్యమైనంత వరకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం, అక్టోబర్లో అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఎంతవరకు ఈ ప్రభుత్వం మాట మీద నిలబడుతుందో వేచి చూడాలి.